ఎందుకు చేయాల్సి వస్తుంది, అసలు ఎందుకు ఈ ప్లాస్టిక్ మీద మనం ఎందుకు చేయాలి అనేది మనం తెలుసుకుంటే, ఈ ప్లాస్టిక్ అనేది ఇడ్లీలో వాడడం, ప్లాస్టిక్ ఇంతకుముందు పాతకాలంలో ఇడ్లీ తయారు చేయడానికి మామూలుగా బట్టర్ వాడేవారు, అది వెరీ సేఫ్ వెరీ హెల్తీ అని. ఇప్పుడు రానున్న కాలం ఏమైపోతుందంటే ఇడ్లీ అనేది బాగా దానికి ఒక షేప్ ఉండాలి, అట్లా బట్ట కత్తుకోవడం, ఇలాంటి మాడరైజేషన్ వల్ల ఏమైపోతుందంటే ఇడ్లీ ఈ వాడకంలో లోపల బట్ట బదులు ప్లాస్టిక్ షీట్ వాడుతున్నారు. ఒక ఇడ్లీ తయారు చేయాలంటే 160 డిగ్రీల వద్ద మనం ఉడికించాల్సి వస్తుంది. ఆ 160 డిగ్రీల వద్ద ఏమవుతుందంటే ఈ మనం వాడిన షీట్ అనేది, కవర్ అనేది మెల్ట్ అయిపోయి ఆ మనం తినే ఇడ్లీలకి బైఫినాల్ ఏ అనే ఒకటి, స్టైరిన్ అనే రెండు రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయనం వల్ల మనం ఈ ఇడ్లీ, ఈ రసాయనం కలిగిన ఇడ్లీ తింటున్నాం. మనం తింటానే ఇడ్లీ కాదు, పూర్తిగా రసాయన మిళితమైన ఇడ్లీ మాత్రమే మనం తింటున్నాము. ఈ ఇడ్లీ తినడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే సూచనలు చాలా ఉంటాయి. ఈ రెండు రసాయనాలు క్యాన్సర్ కారకాలు, కార్సినజనిక్ అంటారు ఈ రెండు కారణాలను. దీంతో పాటు హృదయ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి. దీంతో పాటు ఇంకా ముఖ్యమైనది ఏమంటే జనన వ్యవస్థ మీద, అంటే పునరుత్పత్తి వ్యవస్థ మీద బాగా ఎఫెక్ట్ చూస్తుంది, అంటే ఇంపుడెన్సీ నొప్పు ఇవన్నీ వస్తాయి. సో అందు ప్రజలకు మేము చెప్పేది ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఇడ్లీ ఏవైతే కవర్తో చేసిన ఇడ్లీలు కానీ వాడద్దండి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే వేడివేడిగా టీలు ఇడ్లీని కవర్లో పోసుకోవడం, టీలను కవర్లో పోసుకోవడం, ఏదైనా హాట్ ఆట మనం దోశ తీసుకున్నప్పుడు దోశ కింద కవర్ వేసుకోవడం, ఇవన్నీ ఏమైతే ఆ టెంపరేచర్ వల్ల మనం ఉన్న కవర్ మెల్ట్ అయ్యి ఆ కవర్లో ఉన్న కెమికల్స్ అన్నీ మనం తింటున్నాము. దయచేసి ప్రజలందరికీ మేము కోరుకునేది ఏమంటే వద్దండి, ఆపేయండి. ఇడ్లీలు కానీ ఏదైనా కానీ కవర్లను నిషేధించండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా